అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, కొన్ని కాలేజెస్, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తాయి, కానీ నిజానికి వాటి అకాడమిక్స్లో కానీ కాలేజ్ సంబంధించినటువంటి కల్చర్లో కానీ రిజల్ట్స్లో కానీ వీటిలో పెద్దగా ప్రతిభ కలిగి ఉండదు. మరికొన్ని పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తాయి ప్రొఫైల్లో చూస్తే, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంస్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే ఎన్ఐటీస్ కావచ్చు, లేకుంటే గొప్ప పేరు ఉంటాయి. దానిలో కూడా కొన్ని కాలేజెస్ అద్భుతంగా ఉండొచ్చు, కొన్ని కాలేజీలు బయటికి కనపడ్డంత అద్భుతంగా ఉండకపోవచ్చు. కానీ నేను మీకు ఒక కాలేజ్ గురించి పరిచయం చేస్తాను. పెద్ద పెద్ద పేర్లు ప్రొఫైల్స్ మీకు కనిపించవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా సాదాసీదా కనిపిస్తుంది. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే ఇది ఒక అద్భుతమైన కాలేజ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఎస్బీఆర్ టాక్స్ కానీ ప్రతిష్టాన్ టీమ్ కానీ మేము ఏం భావిస్తామంటే, ఒక కాలేజ్ డైరెక్టర్ యొక్క వ్యక్తిత్వము కాలేజీలో రిఫ్లెక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను పరిచయం చేసేటువంటి కాలేజ్ యొక్క డైరెక్టర్ గురించి కాస్త వివరించిన తర్వాత కాలేజ్ యొక్క వివరాల్లోకి వెళ్దాం. ఈ కాలేజీ డైరెక్టర్ నిజంగా మట్టి మనిషి, చాలా నిరుపేద కుటుంబం నుంచి వరంగల్ ప్రాంతంలో జన్మించాడు. చాలా కష్టపడి ఎంఎస్సీ ఫిజిక్స్ వరకు హైదరాబాద్ ఉస్మానియా చదువుకున్నాడు. ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం ఉన్నప్పటికీ కూడా తనకుండే టీచింగ్ మీద ప్యాషన్ తోటి, ఒక అచీవ్ అనే ఉద్దేశంతో ఒక చిన్న పట్టణంలో తన కెరీర్ ఫిజిక్స్ లెక్చరర్గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి ఆకాష్ ఢిల్లీలో పనిచేశారు. దాని తర్వాత వారి ప్రతిభను గుర్తించి నారాయణ వాళ్ళు ఇన్వైట్ చేశారు. నారాయణలో పనిచేశారు ఢిల్లీలో. ఆ తర్వాత స్థానిక మళ్ళీ తిరిగి స్థానికం ఉండేటువంటి కాలేజ్ ఎస్ఆర్ వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేసి అక్కడ కొంతకాలం పనిచేసి తర్వాత బెంగళూరులో 2007లో చాలామంది తెలుగు వాళ్ళు ఒక కాలేజ్ స్టార్ట్ చేసి దానికి అకాడమిక్ హెడ్గా వీరిని ఇన్వైట్ చేశారు. సో 2007లో బెంగళూరులో వీరి యొక్క ప్రస్థానం మొదలైంది. విజన్ అకాడమీ అని బెంగళూరులో 10 ఇయర్స్ తన మేధస్సును, తన అనుభవాన్ని, తన వ్యక్తిత్వాన్ని రంగరించి ఒక గొప్ప కాలేజీగా విజన్ అకాడమీ తీర్చిదిద్దారు. ఇది ఎంత గొప్పగా మారిందంటే జనసామాన్యంలో, అది డిఆర్ దేవేందర్ రెడ్డి అనేటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల డిఆర్ డిఆర్ సార్ డిఆర్ సార్ అనేది ఆల్మోస్ట్ డిఆర్ అకాడమీ డిఆర్ సంబంధించినటువంటి కాలేజీ అనేటువంటి పరిస్థితి రూపొందింది. కానీ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ మేనేజ్మెంట్ వేరే వాళ్ళు, మనకి ఎంత ఖ్యాతి లభించినప్పటికీ మన యొక్క ఆశయం కానీ మన యొక్క ఆలోచనలు కానీ దానిలో ఎగ్జిక్యూట్ చేయడంలో సాధ్యపడదు. కాబట్టి నిజంగా మన మనసుకు నచ్చే రీతిలో ఒక సంస్థ నిర్మించాలంటే వేరే యాజమాన్యంలో పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. అది గ్రహించి 2017లో బెంగళూరులో డిఆర్ అకాడమీని తన అనేక మంది మిత్ర బృందంతో కలిసి, ఒక 5 మిత్ర బృందంతో కలిసి 6 స్థాపించారు. ప్రధానంగా వీరే దానికి దిక్సూచిగా, వీరికి అందరికీ పెద్దన్నలాగా ఆ వ్యవస్థ నిర్మించారు. అనతి కాలంలోనే వేలాది మంది స్టూడెంట్స్ డిఆర్ అకాడమీలో చేరారు. ఒక తెలుగువాడు బెంగళూరుకి వెళ్ళి 7 కాలంలో కొన్ని వేల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం అనేది అసామాన్యమైనటువంటి విషయం. దేవేందర్ రెడ్డి గ్రామీణ కుటుంబంలో పుట్టేటువంటి మట్టి మనిషి అని ఇంతకుముందు చెప్పాను డిఆర్ సార్. అందుకే మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి. తను స్వయంగా అనేక కష్టాలకు వచ్చాడు కాబట్టి ఒక స్టూడెంట్ యొక్క మానసిక వేదన, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క ఆలోచన విధంగా ఉంటుంది, పేరెంట్స్ ఎట్లా ఆశిస్తారు అంటే, ఒక స్టూడెంటు అటు విద్యాపరంగాని ఆర్థికంగాని ఆశించిన స్థాయిలో లేనప్పుడు ఎలాంటి సపోర్ట్ అవసరం, ఇలాంటి అన్ని అనేక అనుభవం గడించి చిన్న గ్రామం నుంచి, సిద్దిపేట నుంచి, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు వెళ్ళి చివరికి హైదరాబాద్లో 2022లో డిఆర్ అకాడమీ స్థాపించగలిగింది. అందుకే మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ఇది ఒక మట్టిలో మాణిక్యంగా మారింది. అనేక కాలేజీల ప్రచార ఆర్భాటాలు ఉంటాయి, కోట్ల ఖర్చుతో పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, హోర్డింగ్స్ ఉంటుంటాయి, కానీ డిఆర్ అకాడమీ అడ్వర్టైజ్మెంట్ పెద్దగా దాదాపు ఎక్కడా కనపడదు. గతంలో ఉన్నట్టు తన మిత్ర బృందము, తన గతంలో ఉన్నటువంటి పరిచయాలు,
స్టూడెంట్ రెఫరెన్సెస్, దాని ఆధారంగా మాత్రమే తన వ్యవస్థను నిర్మించారు. ప్రచార ఏర్పాటంతో పేరెంట్స్ గందరగోళ పరికాలని అనేకమైన హైదరాబాద్లో ఉన్నప్పటికీ నిజంగా సాదాసీదా కనిపించేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ కాలేజ్ డిఆర్ అక్రమిదిలో ఎలాంటి సందేహం లేదు. గత సంవత్సరమే దీని గురించి మాకు తెలుసు ప్రతిష్టాన్ టీమ్కు, కానీ గత సంవత్సరము మనము చాలా తెలిసినప్పటికీ కూడా ఇంకా ఎండార్స్ చేయడానికి సమయము అంకురించలేదు. ఇది మూడో సంవత్సరము. అనేక రకాల ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత డిఆర్ అకాడమీ డెఫినెట్గా పేరెంట్స్కు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అనేటువంటి భావనతో డిఆర్ అకాడమీని మీకు పరిచయం చేస్తున్నాము. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం దీన్ని ఎండార్స్ చేస్తుంది, దీన్ని ఆమోదిస్తుంది, దీన్ని రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. మిత్రులారా, చాలామంది గమనించే ఉంటారు, మేము ఒక కాలేజీని ఎండార్స్ చేయాలంటే అనేక నెలల పాటు పరిశోధిస్తాం, కొన్ని రోజుల పాటు కాలేజ్ విజిట్ చేస్తాం. స్వయంగా మా శ్రీధర్ చాలా కాలం క్లాసెస్ వింటారు, డైరెక్టర్స్తో మాట్లాడతారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, హాస్టల్కి వెళ్తారు, భోజనం చేస్తారు, రకరకాల సోర్సెస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వాళ్ళ వాల్యూ సిస్టమ్ చూస్తారు, వాళ్ళ డైరెక్టర్ యొక్క విలువలు చూస్తారు, వాళ్ళ అనుభవము, సామర్థ్యము, అంకిత భావము, వాళ్ళ ఆర్థిక స్థిరత్వము, మేనేజ్మెంట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మధ్య సఖ్యత ఎంత ఉంది, గొడవలు ఉన్నాయా, రానున్న మూడేళ్ళు నాలుగేళ్ళ ఇది ఎలాంటి పరిణామాలు చోటు చేసే అవకాశం, ఇంత లోతుగా గాఢంగా గమనించిన మాత్రమే కాలేజ్ ఎండార్స్ చేస్తాం. అట్లాంటి ప్రతిష్టాన్ని ఎండార్స్ చేసేటువంటి అతి కొద్ది కాలేజీల్లో డిఆర్ అకాడమీ అనే ఒకటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులు. ఇది నీట్ మరియు జేఈకి సంబంధించి రెండింటిలో కూడా ఇది కోచింగ్ ఇస్తారు. ఈ సంవత్సరం చాలా వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ముగ్గురు ఫ్యాకల్టీస్ను, చాలా మంచి అనుభవం ఉన్న వాళ్ళను ముగ్గురు తీసుకొచ్చి సపరేట్ జేఈ అడ్వాన్స్ బ్యాచ్ పెడితే చాలా పరిమితమైన స్ట్రెంత్తో జేఈ అడ్వాన్స్ స్టార్ట్ చేశారు. గతంలో మీరు ప్రధానంగా నీట్ అండ్ జేఈ మెయిన్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. ఈసారి మూడవ కోర్సు కూడా జేఈ అడ్వాన్స్ కూడా అంతే సాధికారతతోటి, అంతే అద్భుతమైన ఫ్యాకల్టీతో, అంకిత భావంతో రిజల్ట్ ఓరియంటెడ్గా మొదలుపెట్టారు. అనేక మంది ఫ్యాకల్టీస్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో కూడా వీరికి సహకరించడం కోసం ఒక ముగ్గురు డైరెక్టర్స్ను తీసుకున్నారు. వీరి యొక్క విలువలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. వారిని చూస్తే కూడా చాలా సాధారణంగా అనిపిస్తారు. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫిలాసఫీ ఉంది కాలేజ్, ఏదో కాలేజ్ పెట్టడం అన్నట్టుగా కాదు. అంటే బేసికల్గా ఏంటంటే, వీరు మూడు రకాల్లో డిఆర్ అకాడమీ అద్భుతం అని చెప్పచ్చు. ఒకటి స్టూడెంట్ సెంటర్కి ఎడ్యుకేషన్, విద్యార్థులే కేంద్రం, అంటే విద్యార్థులే ముఖ్యమైన, అంటే మనం ఏదో ఇంపోజ్ చేయడము, మన లెక్చర్ ఇవ్వడము, చెప్పి వినడము కాకుండా స్టూడెంట్ యొక్క స్థాయిని బట్టి, స్టూడెంట్ యొక్క మానసిక స్థితిని బట్టి, వారి యొక్క సంసిద్ధతను బట్టి, స్టూడెంట్ యొక్క భావోద్వేగమైన స్థితి నుంచి, ఎమోషనల్ స్థితిని వీటిని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి స్టూడెంట్ ఏ రీతిలో అయితే రిసీవ్ చేసుకుంటాడు, ఏ రీతిలో సమస్య పడుతున్నాడు అనేటువంటి అనేక విషయాల ఆధారంగా ఇంట్రాక్షన్ మెథడ్లో వీరు టీచింగ్ ఉంటుంది. అందుకని చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో స్టూడెంట్ కాలేజ్ మీకు వీరు స్టూడెంట్స్ కూడా ఇంటేక్ తీసుకుంటారు. వీరు ప్రధానంగా వీరి యొక్క ఖర్చు అంతా కూడా అకాడమిక్స్ పై పెడతారు. ఇవాళ రేపు కొన్ని కోటా పేరుతో వచ్చిన కాలేజెస్ 50% కోటా యొక్క ఉండే యాజమాన్యానికి వారు ఆటోమేటిక్గా పెడుతున్న మిగతా 50 రూపాయలతో మొత్తాన్ని ఖర్చులు తీసుకొని లాభాలు తీసుకోవాలి. 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఆటోమేటిక్, 20 రూపాయలు కోటా రెండు యాజమాన్యానికి సంబంధించినటువంటి కమిషన్, ఎందుకంటే ఫ్రాంచైజ్ తెచ్చుకున్నారు కాబట్టి. మిగతా 50 రూపాయలతో బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రావాలి, ప్రాఫిట్ రావాలి, స్టాఫ్ సాలరీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ జరగాలంటే క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకని గురించి చాలా తెలివిగా అతి తక్కువ ప్రచారము, నామమాత్రమైన ప్రచారం మాత్రమే గావిస్తారు. మనకు ఉండే ఖర్చు అంతా కూడా ఫ్యాకల్టీస్ పెడతారు. కాబట్టి ఒక 300,000 రూపాయలు తీసుకుంటే వచ్చేటువంటి క్వాలిటీ వీరు 200,000 ఫీజుతోటే వీళ్ళు అందిస్తారు. ఎందుకంటే వీరు డబ్బులు వృధా చేయరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఎంత అవసరమో అంత, చాలా నిరాడంబరంగా ఉండేటువంటి కాలేజ్. ఒక రంగం నాకు గాంధీ అని ఫిలాసఫీ, గాంధీ గారి వ్యక్తిత్వం గుర్తొస్తుంది. చాలా సింపుల్, మీరు సబర్మతి ఆశ్రమం పోతే చాలా సింపుల్. సో అట్లా వీరు పాటించేటువంటి ఎలాంటి పటాటోపలు లేనటువంటి వ్యక్తి. సో రెండవది స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్, స్టూడెంట్ ఉండే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. రెండో టీచర్స్ ఉండే ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఒక గ్రామీణ వాతావరణం కదా ఎట్లాంటి ఒక ఆత్మీయమైనటువంటి సంబంధాలు ఉంటాయి, ఒక ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ ఉంటుందో, ఒక న్యాచురల్ రిలేషన్షిప్ ఉంటుందో, పెద్దగా లౌక్యం ఉండదో, ఎక్కడ నటన ఉండదో,
అట్లా చాలా ఫ్యామిలీ రిలేషన్షిప్గా ఒక గ్రామీణ సంస్కృతిని ఒకనాటి పల్లెటూరు లాంటి వాతావరణాన్ని కాలేజీలో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అందరికీ ఒకరి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరి విశ్వాసం ఉంటుంది. వీరికి ఫ్యాకల్టీ తీసుకున్నప్పుడు ఎలాంటి పెద్ద అగ్రిమెంట్స్ లేకుండా చాలా ఒక మాట మీదనే అనేక రకాల అగ్రిమెంట్స్ జరిగిపోతుంటాయి. వీరి అనుబంధం చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల అనుబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. డిఆర్ అక్కడ బెంగళూరు స్టార్ట్ చేసిన వాళ్ళు అనేక సంవత్సరాలు 15 ఏళ్ల పాటు దాంతో పనిచేసిన వాళ్ళు కలిసి ప్రయాణం చేసి బెంగళూరులో డిఆర్ అక్కడ స్థాపించారు. అనేక మంది బెంగళూరు వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో డిఆర్ అకాడమీ స్థాపించారు. కానీ వీరిదంతా కూడా చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఈరోజు నీకు ఇన్ని డబ్బులు ఇస్తాను అంత పనిచేయ రేపు వెళ్ళిపో ఇట్లాంటి వ్యవహారం కాదు. ఒక కుటుంబ పెద్దలా ఉంటుంది తప్ప ఇక్కడ బాసిజం అట్లాంటివి మీకు కాలేజీలో కనిపించవు. ప్రతి ఒక్కరి నా కాలేజీ అనుకుంటారు. ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు స్కావెంజర్తో సహా ఇది మా కాలేజీ అనుకునేటువంటి ఒక అద్భుతమైన సంస్కృతిని వారు ప్రవేశపెట్టారు. మిత్రులు కాస్త లోతుకు వెళ్ళి పరిశీలించండి. సాదాసీదాగా బిల్డింగ్ చూసి వారితో మాట్లాడడం కాకుండా లోతుగా పరిశీలి, ఎంత లోతుకు వెళ్తే అంత అట్లాంటి మీకు ప్యూరిటీ మీకు కాలేజీలో కనిపిస్తుంది. పైన ఉండే వాతావరణం వల్ల మాత్రమే మీరు కాలేజీ అంచనా వేయలేరు. అంటే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండి గొప్ప మంచి ఐఐటీస్ ఐఎమ్స్ ఉన్న వాళ్ళు తక్కువనే భావన లేదు. అట్లా కూడా అద్భుతం, ఆ రకమైన మోడల్ కూడా ఉంది. అద్భుతంగా పైకి కనిపించి నిజంగా అద్భుతంగా ఉండేది ఉంది, అద్భుతంగా కనిపించి అసలు బాగాలేనివి కూడా ఉన్నాయి, సాదాసదే కనిపించి అద్భుతంగా ఉండేటువంటి, ఇది మూడో రకం నేను చెప్పేటువంటి కాలేజ్. సో వీళ్ళు 2020 నుంచి హైదరాబాద్లో మీకు మియాపూర్ ప్రాంతంలో తన బ్రాంచ్లు ఏర్పరిచారు. ఇప్పుడు బహుశా మల్లంపేట ఏరియాలో కూడా కొత్త క్యాంపస్ వస్తుందని చెప్తున్నారు. సో వీరికి మెడికల్ ఉంది, ఇంతకుముందు చెప్పినట్టు జేఈ మెయిన్ ఉంది, అడ్వాన్స్ ఉంది. వీరి రిజల్ట్స్ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరులో మెడికల్ సాధించడం ఇది ఒక రికార్డు బ్రేకింగ్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా చాలా. ఆ తర్వాత ఇప్పుడు జేఈ మెయిన్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. కానీ ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ప్రస్తుతం ఇంతకుముందు పెద్దగా వాళ్ళు ఫోకస్ వెళ్ళి ఇప్పుడు మాత్రం చాలా 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 భారీ ప్యాకేజ్ ఇచ్చి 3 ఫ్యాకల్టీని డెడికేటెడ్ ఫ్యాకల్టీని ఉండడం వల్ల మీకు అడ్వాన్స్ కూడా సమానమైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా కేరింగ్గా, హోమ్ కిచెన్ అన్నీ కూడా వాళ్ళు స్వయంగా పర్యవేక్షణ చేస్తారు. ఫ్యాకల్టీస్ కూడా అదే భోజనం తింటారు. కాబట్టి మీకు ఫుడ్ విషయంలో కూడా చాలా చాలా హెల్తీ, హైజీన్ అండ్ హెల్త్కు చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీకు ఎక్కడ కూడా దీనిలో చదివితే ఇంట్లో చదివినటువంటి ఫీలింగ్ ఉంటుంది. అంటే మంచి ఒక ఒక ఆశ్రమంలో ఎలాంటి ఆప్యాయతలు ఉంటాయో అలాంటి ఆప్యాయతలు ఉండేటువంటి గొప్ప సంస్థ మీకు ఇది. దాదాపు మీకు 2200 మంది ఇప్పటికీ మెడికల్ కాలేజ్ సీట్లో చేసే సీట్లు ఉండడం జరిగింది. ఇంచుమించు అదే సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు ఉండడం జరిగింది. మీకు 720 గత సంవత్సరంలో ఈ 2024లో 2706 స్కోర్ చేస్తారు ఒక స్టూడెంట్. అతను అంటే మీకు మార్క్స్ ప్రకారం ఆల్ ఇండియా నైన్త్ తెలంగాణ వరకు 9th ర్యాంక్ పొజిషన్లో వచ్చారు. 706 మార్క్స్ కూడా స్కోర్ చేయడం జరిగింది అనతి కాలంలో. అంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఎట్లా జరిగింది అంటే స్టార్టింగ్లో ఎక్కువ లాంగ్ టర్మ్ బ్యాచెస్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ కూడా చాలా పెద్ద సంఖ్యలో స్ట్రెంత్ వచ్చింది పెట్టినప్పటికీ ఆర్థికంగా సుస్థిరత కలిగి ఉన్నారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా కాస్త మీకు డెఫిసిట్లో ఇప్పుడు ఉన్నా కూడా మీకు బెంగళూరులో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. కాబట్టి ఇలా సాధారణగా అనిపించేటువంటి ఒక అసాధారణ కాలేజ్, ఒక మట్టి మనిషి సృష్టించినటువంటి ఒక మాణిక్యం లాంటి కాలేజ్. ఈ కాలేజీని తప్పకుండా విజిట్ చేయండి, తప్పకుండా వాటి నుంచి లోతుగా పరిశీలించండి. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే అతి తక్కువ ఫీజు, బహుశా 2 లక్షల కంటే తక్కువ ఫీజులో అన్నిటితో కలిపి అత్యంత అఫోర్డబుల్, మీకు హయ్యెస్ట్ ఫీజు ఉండే కాలేజీ కంటే సమానమైన కానీ అంతకంటే బెటర్ కానీ మీకు బెటర్ ఇచ్చే అకాడమిక్స్, బెటర్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక అనుమతిమైన కాలేజీని SBRTalks ఎండార్స్ చేస్తుంది. పూర్తి సాధికారతతోటి సరైన శాస్త్రీయ అధ్యయనం జరిగిన తర్వాత మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న సూచన ధన్యవాద్. భారత్ మాతాకి జై.